नेरवेगा दयचे अंदर समय पालन पाटी रु नि मुगे मन मुख्य अतिथु जय भीम जय बीसी बीसी कोनसीम को अंबेडकर जिला कावाल नूट की नूर शात को अलागे दोपड़ी कुला विद्यावंत बाबा साहेब अंबेडकर जीवित चरित्र चवन प्रति व्यक्ति नूट की नूर शात बाबा साहेब अंबेडकर पेरे कावाल चुरा अक्षर मुक्तवनी यदवल आय त्यागम आय पोराटम पिछे यदवे आय पेर व्यतिरेज बीसी सोलर लेदा संपन्न कुला विद्यावंत सारी चेतन बाबा साहेब अंबेडकर भारत राज बीसी आर्टिकल 340 चली चूँ आर्टिकल 40 स्वेच्छ आर्टिकल 17 अस्पृश्यता अंतरातनम इकड़ी कुला वाल कुला केटाइन कुल वृत्ति विद्य की दूर राज्य की दूर उद्योग दूर वाल कुला केटाइन पानी बानिसल बतके दुर्मार्गम परस्थि वेदे अंदे आर्टिकल 340 बीसील अर्थम चुक वाल दुर्मार्गम जो आन सीम कम सीम का सीम का बलिज सीम का गड्ढी की बाबा साहेब अंबेडकर गारु अदे कोनसी मन अंदर तरफ आरपीआई पार्टी नीचे बाबा साहेब गुर्त व्यक्ति प्रजा प्रतिनिधि गेलचा आ प्राप्त में आये अड़ाई आये व्वास उ आय रक्त पंचको पुटना बिडल गुंडे बाबा साहेब स्फूर्ति इंका अभी कोनसीमे मुंबाट की कारणमो आयन स्फूर्ति अंदर अनेक मंदिर चटसभा ईएस ईपीएस उद्योगस्थ वैद्यु अन्नी रंग अभिवृद्धि चंदी दोपड़ी कुला की सवाल विसरे स्थाई कोनसीम वाले वालू जीर्ण ले अंके राष्ट्र राष्ट्र बीसी सोदर सारी मंडल कमीशन निवेदिक चावते बाबा साहेब अंबेडकर बीसी त्याग चाड़ो आये चवरी सारी राजीनामा चुनाव व्यवस्थ की न्याय शाखा मंत्री आड़वा की सामनत्व इवान अवमान भावस्ता विषय चपाड़ो अलागे चमट चिंती रक्त मंसाल मट्टी तो कल संपाद पुटी मन अर तिंट रईतना कम्मरी कुम्मरी चाकली वी मुन्नूर का मुद्राज बलिज गोल्ल कुर्म कुलाल वालू आ पड़ी चलो विद्य की दूर का उभिवृद्धि चंदी को कारण बाबा साहेब अंबेडकर राजीनामा चाड़ो निजा की बाबा साहेब बीसीड़ो आ बीसी की नूट की नूर शात मंद की तेरह वाल आयन शत्रु चित्री मतवाद मनवाद इंतकाल मन अर ऐक्यता देबती विभजी पाल मन मुखल मुखल संघासी मंदे उपड़की अधिकारा लागत कबरदार बीसी सोदर बाबा साहेब चो बीसी कल इपड़े रक्त संबंध द्वारा पेलील द्वारा कुलांतर पेलील द्वारा मनवादा मतवादा अग्रकुल अहंकार बानिसत्व मनवादा बिड इकड़ी दोपड़ीदार अशांति पुटी बीसी विभजी इंका कोंतकाल पालिंचालनुकुंटे आटलिक चेल्लव कबर्दार अलागे गौरव जगन्मोहन रेड्डी गारिनि कोरुतुन्नाम मीरु तलुसुकुंटे ओक रोजुलो కారకులని ఉరితీయించగలరు మీరు తలుసుకుంటే ఒక రోజులో ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టగలరు అన్ని కులాల నాయకుల పేర్లు ఆయా జిల్లాలకు పెట్టి అందరి నోర్లు మూసినప్పుడు బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టి ఎందుకు మూయలేకపోయారు ఇది ఇంకా అలుస ఇంకా ఎస్సీ అంటే అలుస దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
భారత నాస్య సమాజం నుంచి మూడ నమ్మకాల నిర్మూలనలో భాగంగా కుల నిర్మూలన కోరే వ్యక్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని అభినందిస్తూ దాన్ని కొనసాగించాలని ఇందాక పింకీ గారు చెప్పినట్టుగా అమలాపురం అంబేద్కర్ జిల్లా కోనసీమ అంబేద్కర్ జిల్లా కాదు ఆ జిల్లాకు ఒకటే పేరు ఉండాలి బాబాసాహెబ్ అంబేద్కర్ జిల్లా అని మీలో కొంతమంది ఆవేశపూర్తులు మూర్ఖులు మంత్రి గారిని ఎమ్మెల్యేలని కారబెట్టి విద్వాంసం సృష్టించారు మరి పేగులు కాలిపోయి రక్తమాంసాలు ఉడికిపోయి ఇప్పటికే బోలని కష్టాలు కన్నీలు అనుభవించి జంతు చర్మాన్ని కోసే ఆయుధాలు మా దగ్గర ఉంటాయి గొడ్ల తోలు తీసే ఆయుధాలు మా దగ్గర ఉంటాయి ఒక్కో నియోజకవర్గంలో ఒక్కొక్కడు 7 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు జైలుకి వెళ్తాం అనుకుంటే ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా నీ ఇల్లు దాటి బయటికి రాగలరా కేవలం బాబాసాహెబ్ వారసులం కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి శాంతియుతంగా ఉన్నాం మా శాంతిని అసమర్థతగా భావిస్తే బాగుండని సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ థాంక్యూ అలాగే సామాజిక న్యాయ పోరాట సమితి అధ్యక్షులు పేరూరి మురళి కుమార్ గారిని 2 నిమిషాలు మాట్లాడవాల్సినగా కోరుతున్నాను మిత్రులారా జై భీమ్ జై భీమ్ కొనసాగించాలి అంబేద్కర్ జిల్లాకు అమలాపురం జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును కొనసాగించాలి అమలాపురం జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును తొలగించాలి అంబేద్కర్ జిల్లాలో కోనసీమ పేరును తొలగించాలి అంబేద్కర్ జిల్లాలో కోనసీమ పేరును మిత్రులారా ఈ మధ్యకాలంలో రెండు దుస్సంఘటనలు మన రాష్ట్రాన్ని కదిపివేసిని అందులో ఒకటి కాకినాడ ఎమ్మెల్సీ తన డ్రైవర్ని చంపినటువంటి సంఘటన ఆ సంఘటన మీద మనం ఉద్యమం చేయాలనుకుంటున్నటువంటి సమయంలో అమలాపురం జిల్లాకి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ అమలాపురాన్ని అగ్నిగుండంగా అగ్ని కీలల్లో దాన్ని దహనం చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఘటన జరిగింది భారతదేశంలో ఈ 21వ శతాబ్దంలో కులం ఎక్కడుంది అని చాలామంది మనల్ని ప్రశ్నిస్తారు ఆ కులం అమలాపురంలో కరాల నృత్యం చేస్తూ ఉన్నది ఆ కులం కుల హత్యల పేరు మీద కరాల నృత్యం చేస్తూ ఉన్నది ప్రేమికుల మీద కులాల పేరుతో హత్యాకాండ కొనసాగిస్తూ ఉన్నది అంచేత భారతదేశంలో కులం ప్రతి సెంటిమీటర్లోనూ కూడా ఉన్నది అనేటువంటి విషయం మన జీవిత అనుభవం నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాము తెలుసుకుంటా ఉన్నాము దీన్ని మనం మార్చాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది ఎందుకంటే ఈ సమాజం కుల సమాజం ఈ సమాజం వర్గ సమాజం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లుగా ఇది వర్గ కుల సమాజం క్లాస్ క్యాస్ట్ సొసైటీ అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్వచించారు దాంట్లో భాగంగానే ఈ దేశంలో మనం వర్గ నిర్మూలన కుల నిర్మూలన చేయాలనేటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది దానికోసం మనం అందుకు సంబంధించినటువంటి రాజకీయాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ మరొక వివక్ష కొనసాగుతూ ఉన్నది ఆ వివక్ష ఏమిటంటే మీడియా చూపిస్తున్నటువంటి వివక్ష ఎందుకంటే మన అల్లూరు జిల్లా పేరు పెట్టినప్పుడు ఏదైనా సంఘటన మీద అల్లూరు జిల్లా అంటే అల్లూరు జిల్లా అని ఒక రాస్తున్నారు అట్లాగే సత్యసాయి జిల్లా అని రాస్తూ ఉన్నారు అట్లాగే ఎన్టీఆర్ జిల్లా అని రాస్తూ ఉన్నారు కానీ కోనసీమకు వచ్చేసరికి కోనసీమ జిల్లా అనే రాస్తున్నారు అంబేద్కర్ పేరుని ఉపయోగించట్లేదు అంటే ఎంత దుర్మార్గం మీడియాలో కూడా కొనసాగుతూ ఉన్నదో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సందర్భంలో మన మీద పెట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి గురుతర బాధ్యత ఏదైతే ఉన్నదో దాన్ని కొనసాగించడానికే ఈ రోజున ఆ విషయాల్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయడానికే ఈ రోజున వివిధ ప్రజా సంఘాలతో కలిసినటువంటి ఈ యొక్క నీలి కవాతును ఏర్పాటు చేయడానికి సంకల్పించాం ఈ నీలి కవాతకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నీలి సలాములు తెలియజేస్తా ఉన్నాం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై భీమ్ అలాగే తెలంగాణ నుంచి వచ్చినటువంటి సౌత్ ఇండియా సమతా సైనిక్ దళ్ ఉపాధ్యక్షులు రంజన్ రాజేష్ గారు ఒక పాట పాడతారు మిత్రులారా మరి స్వాభిమాన నీలు కవాతుకు ఎంతో దూరం నుంచి రకరకాల ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా మొదటగా హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తూ మరి భారతదేశం యొక్క దశాదిశల నిర్మాణం చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన లేకపోతే ఈ దేశానికి ఒక మార్గమే లేదు అలాంటి మహనీయుడి యొక్క పేరుని
అదృష్టంగా భావించాల్సింది పోయి రాజ్యాంగేతర శక్తులని కూడా మరి ఆయన పేరుని ఒక తప్పుడు కోణంలో చూసినటువంటి మూర్ఖులందరికీ సిగ్గు రావాలని ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే లేకపోతే ఈ దేశంలో ఈ దేశ ప్రజల పరిస్థితులు ఏమవుతుండే అనేది ఒక పల్లవి చరణం ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తాం. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి ఈ భావితరాల భవిష్యత్తునంతా ముందుగా చూసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జనను చిరాతను అంబేద్కరే మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే తరాదు మన స్థితి కథలు మారక తల్లడి కథ సకల జనం బ్రతుకు అగ్రకుల విషకౌగిత పడి నలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే రాజ్యాంగము అనుభవ జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసిన ప్రతి దీపము పరిచాడు విశ్వములో ఉన్న దానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. మరొకసారి మనందరికీ హృదయపూర్వకంగా జయభీములు తెలియజేస్తూ ఎన్నారి చూడకుండా ఏమని చూడకుండా మన జీవితాలకి ఒక వెలుగునిచ్చిన మహనీయుడి యొక్క ఆశయం కోసం ఎంతో దూరం నుంచి విచ్చేసి ఏ మాకెందుకులే అనుకునే సోమరిపోతులందరికంటే మీరు వంద రెట్లు గొప్పలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జాతి విచ్ఛిన్నమవుతున్న సందర్భంలో యావత్ ప్రపంచమే గర్వించే మహనీయుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరుని కించపరుస్తున్న దుర్మార్గులతో కలిసి దొంగల్లా పోరాటం చేస్తున్న అక్రమ సంతానాల కంటే కూడా మీరందరూ సింహాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సమత సైనిక దళ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు గౌరవనీయులు పింగి గారికి మరి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. జై హిం. థ్యాంక్ యూ. అలాగే మాల్మహనాడు అధ్యక్షుడు గోళ్ళ అరుణ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను 2 నిమిషాలు. గోళ్ళ అరుణ్ కుమార్ గారు. అలాగే కేయూపీఎస్ అధ్యక్షులు ఆంధ్ర మాల్యాద్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్ర మాల్యాద్రి గారు మాల్యాద్రి అన్న రావాలి. ఈరోజు విజయవాడ నీటి సంతరంగా మార్చిన అంబేద్కర్ రాజుగా దళిత ప్రజా సంఘాలు ఇక్కడ ఇచ్చేసినటువంటి వేదికమైనటువంటి పత్రులందరికీ కూడా పేరు పేరుగా ఉద్యమ జరిగింది. ఈరోజు భారత రాజ్యాంగాన్ని చూసి ప్రపంచమే గర్వపడుతుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడిన 26 జిల్లాల్లో ముష్టి గారు నియోజకవర్గానికి అంబేద్కర్ గారు పేరు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్చ జరిపే సిద్ధపరాల్సినటువంటి చర్య. ఈరోజు పట్టు సాధించిన పట్టు సిరియాల జిల్లా అమరావతి జిల్లా వైఎస్ రాజశేఖర రెడ్డి జిల్లా ఎన్టీ రామారావు గారు పెట్టిన నీళ్లు వాళ్ళ దేశానికి సదస్సులు తెచ్చారని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా.
బ్రదర్ అయ్యా ఆంధ్ర నారాయణ గారు కేఎపిఎస్ నుంచి మాట్లాడుతున్నారు ప్రేమైన ఆంధ్రప్రదేశ్ లోనేంటి కోనసీమ జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు కొనసాగించాలని ఉద్యమం చేస్తున్నారేంటి మీ అందరికి పేరు పేరున ఉద్యమ జీవితం తెలియజేస్తా ఉన్నాను మేము కేవీపీఎస్ గా ఉడిపోయబడతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే విభజన పేరుతో విభజన చేసి జిల్లాలు చేసిందో అదే రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాని పెట్టుంటే బాగులేదు కేవీపీఎస్ గా అభిప్రాయపడతా ఉన్నాం అలా పెట్టకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరించింది రెండోది మేము కులవృక్షత్రయ పోరాట సంఘంగా దళిత జేఏసీ గా చెప్పేప్పుడు ఈ యొక్క కోనసీమ జిల్లాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా కొనసాగించాలని చెప్పి మేము చేస్తా ఉన్నాం రెండోది ఏదైతే ఈ యొక్క కోనసీమ జిల్లా పెట్టినప్పుడు స్వాతంత్ర్యానికి ఏదైతే ఇది రాష్ట్రానికి మనవాద పార్టీలు ఉన్నాయో ఈ మనవాద పార్టీలకు బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులు దుర్మార్గంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుని కొనసాగించినప్పుడు ఏమో సపోర్ట్ కొట్టారు స్వాతంత్ర్యం పలికారు ఆ తర్వాత కోనసీమ జిల్లాలో అమర సత్యాల కోసం బీజేపీ మనవాద ప్రయత్నం చేస్తా ఉన్నారు దానికి ఈ రాష్ట్రానికి వైసీపీ టీడీపీ జనసేన కూడా ఒత్తాస పలికినటువంటి పరిస్థితి అందుకోసంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం పోలీస్ వారిని కోరుతా ఉన్నాం ఈ రోజు ర్యాలీ పెట్టినప్పుడు దాదాపు 4 రోజుల నుంచి ఒక రకంగా దళిత జేఏసీ ఏర్పడి ముందుగా 8వ తారీఖు చెప్పాం ఆ రోజు పోలీస్ వారు పర్మిషన్ ఇవ్వరా మళ్ళా 10వ తారీఖు చెప్పాం 10వ తారీఖు పోలీసు పర్మిషన్ అడుగుతా ఉంటే రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఎక్కడైతే కవాతుకు హాజరవుతా ఉన్నారో వాళ్ళందరూ ఇళ్ళకెళ్ళి మీరు కవాతుకు వెళ్ళొద్దు మీరు కవాతుకు వెళితే అని చెప్పి మీ మీద చట్టపరమైన చర్యలు చెప్పి నోటీస్ ఇచ్చారు ఈ సిగ్గుపరిసరి కాదని చెప్పి కొడుతా ఉన్నాం ఆ రకంగా చేసినందుకు మళ్ళీ ఈ రోజు జనం దగ్గారు కానీ మేము ఈరోజు ఈ సభాముఖంగా కొన్ని డిమాండ్స్ పెద్దడిగానే ఎవరైతే కోనసీమ జిల్లాలో అల్లర్లు సృష్టించి ఒక దళిత మంత్రి ఇంటికి తగలబెట్టడం కోసం ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద అల్లర్లు సృష్టించడం కోసం ప్రయత్నం చేశారు వారి వెనకటువంటి ఎవరైతే మతోన్మాద శక్తులు ఉన్నాయో వాళ్ళందరి మీద అట్రాసిటీ కేసులు నమోదు చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మూడో విషయం ఈరోజు ఈ యొక్క కోనసీమ జిల్లాతో పాటుగా ఈ రకంగా మన మధ్య తగాదా పెట్టే గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య దుర్మార్గం ఏంటి మిమ్మల్ని ఇచ్చింది ఎక్కడైతే నానా మాదిరిగ పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి చెప్పిన ఏంటి ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే నానా మాదిరిగ పల్లెల్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే కరెంట్ ఉచితం ఇస్తామని చెప్పి చెప్పారు ఆ రకంగా చూస్తే మాత్రం మండల కేంద్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు నగరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క దానికి దూరం అవుతారు కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే వాడు దళితుడైతే మాత్రం గిరిజనైతే మాత్రం వాళ్ళకి ఉచిత కరెంట్ వర్తించమని చెప్పిందంటే మేము చేస్తా ఉన్నాం అలా కార్యపక్షంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయం చేసేది చెప్పిపోతా ఉన్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు దుర్మార్గం గత ప్రభుత్వం ఎవరిచ్చారు కాబట్టి ఎవరైనా దళిత కులంలో పుడితే పుడతా కుట్టారో పుడితే దళితులుగా పుట్టని చెప్పి ఆ రకంగా బట్టని ఆ రకంగా వాళ్ళు అవమానపరిచారు ఆ రకంగా మన దళితులను ఇబ్బంది పెట్టారు అందుకోసమే చంద్రబాబు నాయుడు దూరం పెట్టాం మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడుతో పాటు జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా చేస్తా ఉన్నాడు ఈరోజు బీజేపీ మనవాద ముసుగులు మన దళితులు పడవద్దు ఆ రకంగా ముసుగులు పడితే మన మీద ధనులు దొరుకుతాయి కాబట్టి ఆ రకంగా మన అంతా ఐక్యంగా ఉండాలని చెప్పి కులవృక్షత్రయ పోరాట సంఘంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొనసాగాలని చెప్పి డిమాండ్ చేస్తాము ఆ రకంగా ఈ యొక్క ఉద్యమ జయశీలో పాల్గొని మీ అందరికీ పేరు పేరున నమస్కారం చేస్తూ అందరూ కూడా రాబోయే కాలంలో ఐక్యంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది ఈ ఉద్యమాలకు అందరూ కూడా రావాలని చెప్పి కోరుతా ఉన్నా అలాగే అలాగే తెలంగాణ మాలమహానాడు నుంచి వచ్చిన తాళ్ళపల్లి రవి గారిని తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఒక్క నిమిషం దయచేసి అందరం సహకరించాల్సిన కోరుతున్నాం
అంబేద్కర్ డిఎన్ఏ మన అశోక్ అంబేద్కర్ గారు వారి వారసులందరూ కూడా హృదయపూర్వకంగా జై భీమ్ తెలపస్తా ఉన్నాను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఓటు తోటి గెలిచినటువంటి యువకుడు మోతమరిని చెప్పుకున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి మొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెడితే నువ్వు భయపడిపోయి నువ్వు ఎక్కడ కూడా వాళ్ళని దొరకట్లేదు అరెస్ట్ చేస్తలేవు నిజంగా ఇక్కడ పోలీసు మిత్రులందరూ కూడా దళితుల్ని రిజర్వేషన్ వచ్చిన పోలీసు మిత్రులు పంపించావు నీకు భయపడవా ప్రతిపక్షాలకి నీకు దమ్ము లేదా లేదంటే ఒక ఎంపిక కన్నురెప్ప మీద ఉన్న ఎంపిక మనం సైగ చేయి మా దళిత కానిస్టేబుల్ ఎస్ఓలు 24 గంటల్లో నా కూతురు మొత్తం పట్టుకొచ్చి రోడ్డు మీద ఉరికి సాగి చెప్తాను అదేవిధంగా నేను కావాలంటే ఇళ్లలో పండుకున్న మా దళిత సోదరులకి మీరా అంబేద్కర్ ఇష్టలు మలలు నా మేనమామలు మా నాన్న జగన్ గారికి మేనమామ అయితే నేనేమైతా భావన చిన్నోడైతే బామర్దిన నా సూటి ప్రశ్న ఏమిటంటే ఈరోజు మీరిచ్చిన తీయని విషయాన్ని చాలా స్పష్టంగా మేము అర్థం చేసుకున్నాం మాకు నీలికవాతికి ఇటు అనుమతి ఇవ్వలేదు ఇటు అడ్డుకోలేదు మీరు చేసింది ఏమిటంటే ఈ నీలికవాతుకు అంబేద్కరిస్టులు ఇక్కడ రాకుండా 2 రోజుల్లో నుండి ముందస్తుగానే నోటీసులు పంపించి పోలీస్ వ్యవస్థ ద్వారా మీరు వెళ్ళినట్లయితే అరెస్ట్ చేస్తామని ఇండైరెక్ట్ గా వార్నింగ్లు ఇస్తూ ఈ సభకు ఆనివ్వకుండా మీరు జాగ్రత్తలు తీసుకున్నారు ఇదే తప్పిదం చంద్రబాబు నాయుడు సేమ్ జూన్ నెలలో గతంలో రాజరత్ అంబేద్కర్ గారు వచ్చినప్పుడు చేసిండ్రు వారికి ఇచ్చిన గుణపాఠం రానున్న కాలంలో మీకు కూడా చెప్పాల్సి ఉంటుందని ఈ సభా వేదిక మీద నుండి హెచ్చరిస్తున్నా కోనసీమ అంబేద్కర్ జిల్లా కాదు అంబేద్కర్ కోనసీమ జిల్లా కాదు అంబేద్కర్ జిల్లాగా మాత్రమే ప్రకటించాలి అని సమతా సైనిక దళ్ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభా అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ సమతా సైనిక దళ రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ పాలెట్టి మహేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను జై హింద్ అలాగే ఉదయ్ గారిని హైకోర్టు న్యాయవాది ఉదయ్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను జై భీమ్ జై భీమ్ జై భీమ్ నీ తెలివే నీ సహనం నీ త్యాగం నీ సాహసం నీ తెలివే నీ సహనం నీ త్యాగం నీ సాహసం
బాబా అంబేద్కర్ బడుగులకు భాస్కర నీవే లేకుంటే మేమేమైతుంటిమో బాబా అంబేద్కర్ బడుగులకు భాస్కర నీవే రాకుంటే మేమెట్లా బతుకుతుంటిమో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు నేను వచ్చింది కేవలం నిర్మాణం కోసమే తప్పితే విద్వాంసం కోసం కాదు అని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు నిజంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించి అందులో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మత స్వేచ్ఛ కల్పించకపోతే ఈ రోజు మతాన్మాదులు అమలాపురంలో వాళ్ళు సృష్టించిన మతాన్మాదమైన ఒక ఈ దుశ్చర్యలని నిజంగా జరిగిండే కాదని తెలియజేస్తా ఉన్నా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు కోల్పోయిన హక్కులు సాధించుకోవాలంటే ఈ ఆచరణలు విజ్ఞప్తులు కాదు పోరాటమే సరేనేమన్నారు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మేకలనే బలిస్తారు పులులెవ్వరు వరని మేకలనే బలిస్తారు పులులెవ్వరు వరని బోధించి సమీకరించి పోరాడమన్నాడు కాబట్టి దయచేసి మనందరం కూడా శాంతియుతంగా పోరాడి మన హక్కులు సాధించుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ సభాముఖంగా దాన్ని తెలియజేస్తాను అలాగే గుమ్మా వరప్రసాద్ గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతాను దయచేసి ఒక్క నిమిషంలో మీ సమయ పాలన పాటించవలసింది అంబేద్కర్ వాదుల ఆత్మగౌరవ నీలక వాటికి ఇచ్చేసినటువంటి వందలాది మంది అంబేద్కర్ వాదులకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రాజరత్న ప్రకాశ్ అంబేద్కర్ కి నా ప్రత్యేకమైన జయభూములు తెలుపుకుంటూ ఈ రోజుని ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావటానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు 90% బాబో అంబులెన్స్ కి దారి ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 90% మంది దళితులు ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎంతో కష్టపడి పనిచేశారు కానీ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటి ఈ దళితులు ఆరోగ్యదూరమైనటువంటి ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా ప్రకటించకుండా కోనసీమ జిల్లాగా ప్రకటించడం చాలా సిగ్గుమైన విషయం కానీ అనేక జిల్లాలుగా ప్రకటించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ జిల్లాగా ప్రకటించకపోవడం చాలా దుర్మార్గమైన విషయం దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది మరి దళితులని మీరు తక్కువ అంచనా వేస్తే గతంలో పట్టిన చంద్రబాబు నాయుడికి ఏ గతితో పట్టిందో మీకే రాబోయే రోజుల్లో అదే గతి పడుతుందని మీరు గ్రహించి తొందరలో అంబేద్కర్ జిల్లాగా ప్రకటించాలని దళితుల సహనాన్ని మీరు పరీక్షించకుండా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పింకి గారికి అందరికీ నా ప్రత్యేకమైన దేవుడు తెరిచే సెలవు తీసుకుంటాను ఈరోజు దళితులంతా అంబేద్కర్ ఏదైతే ఆశించాడో ఓటోకి ఇచ్చి రాజాధికారాన్ని దూరం చేసుకుని ప్రతి విషయానికి రోడ్లకి అడుకునే పరిస్థితి మనం తెచ్చుకుంటున్నాం ప్రతి వ్యక్తి ఓటోకి ఇచ్చింది ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలు కలిసి రాజాధికారిని చేపట్టమని ఆయన అంటే అది వదులుకొని 15% ఉన్న అగ్రం తొత్తులుగా పోతూ అమ్ముడుపోయే ఓట్లని వాళ్ళకేసి ఇసి తీసుకుంటున్నాం అదే పోరం అని చేతిలో ఉంటే అంబేద్కర్ జిల్లా పెట్టమని వాళ్ళు అనుకునే పరిస్థితి కాదు అసలు జిల్లాకి అంబేద్కర్ గారు పేరు పెడతాం కూడా మనం చాలా చిన్నతనం నన్ను అడిగితే ఎందుకంటే ఆయన భారతరత్న రాజ్యాంగ నిర్మాత ఐక్యరాజ్య సమితి కూడా ఆయన్ని విజ్ఞాన దివస్ ప్రపంచంలోనే విజ్ఞానవంతులు అని చెప్పి బిరుదునిచ్చింది అలాగే బౌద్ధులు నవబుద్ధ అభివృద్ధి ఇవ్వడం జరిగింది ఆయనకి ఉన్న విగ్రహాలు ఈ ప్రపంచంలో ఏక నాయకుడికి లేవు అలాగే ఆయన ఏదైతే ఆశించాడో దాన్ని దూరం పెట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు వేరే వేరే పార్టీలు అవ్వచ్చు మన అంటే ఒక పార్టీ పెట్టడం జరిగింది ఆయన ఆర్పి
తర్వాత దాని పొడిగించుని మన కాంశీరామ్ గారు యూపీలో బహుజన సమాజ్ పార్టీ పెట్టి బీసీ పెట్టి అధికారం చేపట్టాడు ఈరోజు ఈ రోడ్డుకి వచ్చి అందరూ ఐక్యంగా పోరాడుతున్నాం అది కరెక్టే ఇదే పోరాటాన్ని ఓటు రూపంలో చూపించండి ఓటు అనేది మన ఆయుధం పవర్ పవర్ ఉంటేనే మనం ఏదో సాధించగలం ఎందుకంటే అన్ని వనరులు మన చేతిలో ఉంటాయి పవర్ ఉంటే నీటి వనరులు పెట్రోలియము గనులు అడవి సంపద ఇసుక అన్నీ కూడా మన చేతిలో ఉంటాయి కాబట్టి ప్రభుత్వం మన నడిపి మనం ఏదైనా చేసుకునే అవకాశం ఉంటుంది కనుక ఇక ఇచ్చేసిన మన దళిత చేసి అలాగే అన్ని సంఘాల వారికి నా జైపీ మంత్రి తెలియజేస్తూ ఇక కార్యక్రమాన్ని ఇంకా ముందుకు సాగించాలని అదే అధికారం కోసం రాజ్యాంగం కోసం మల్లంకరావునికి అందరికీ చెప్పి విన్నప్పుడు ఏంటంటే రేపటి నుంచి ఇదే స్ఫూర్తితో కూడిన సంఘాలన్నీ రాజ్యాధికారం దిశగా పయనించాలని కోరుతూ ఇక అవకాశం ఇచ్చిన దళిత జేఏసీ అందరికీ నా జైవిం చేస్తాం అమరవీర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమరవీర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాగే కవాడే గారిని మాట్లాడిన తర్వాత మళ్ళీ కొంతమంది సంఘాల తర్వాత రాజరత్న గారు మాట్లాడతారు కవాడే గారికి ట్రాన్స్లేషన్ కాంప్లే చేస్తారు మీరే చేస్తే అయిపోతారు జై భీమ్ ఐసే నీ హాత్ ఊంచా కర్కే జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ విశ్వభూషణ్ భారత రత్న సంవిధాన్ కే నిర్మాత परम पूज्य बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर जी को सबसे पहले मैं प्रणाम करता हूं। आज के इस रैली में उपस्थित बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया के राष्ट्रीय नेता हमारे भाई राजरत्न अंबेडकर जी, माला महासभा के आंध्र प्रदेश के अध्यक्ष मलेला वेंकटराव जी, हमारे साथी समता सैनिक दल के कमले जी, समता सैनिक दल माला महानाडु और सभी संगठन के सभी नेता लोग, एमआरपीएस और उपस्थित भाइयों, हम यहाँ पर दो बातों के लिए आए हैं। एक तो आंध्र प्रदेश की सरकार ने कोनसम जिला को बाबा साहब डॉक्टर अंबेडकर का नाम दिया और अंबेडकर बी आर अंबेडकर कोनसम जिला जो नाम दिया है उसका समर्थन करने के लिए हम आए हैं। और दूसरी बात, जिन लोगों ने बाबा साहब डॉक्टर अंबेडकर के नाम का विरोध किया उनको ये बताने के लिए, आज तो विरोध किया, इसके बाद अगर बाबा साहब के नाम का विरोध करोगे तो आंध्र प्रदेश की दलित जनता कभी बर्दाश्त नहीं करेगी, ये बताने के लिए हम यहाँ पर आए हैं। साथियों, अफसोस तो इस बात का है, बाबा साहब डॉक्टर अंबेडकर ने इस देश का संविधान लिखा, कॉन्स्टिट्यूशन लिखा, 340 आर्टिकल में इस देश के बीसी लोगों को आरक्षण का अधिकार बाबा साहब ने संविधान के द्वारा दिया। अफसोस की बात तो यह है, जिन बीसी लोगों के लिए बाबा साहब ने संविधान में 340 आर्टिकल में उनको आरक्षण दिया, उसी बीसी लोग के नेताओं ने यहाँ पर बाबा साहब के नाम का विरोध किया, उनको शर्म नहीं आती? और करने वाले कौन थे? वाईएसआर जगनमोहन रेड्डी साहब के पार्टी के लोग, बीसी के लोग, ये शर्म की बात है। क्या किया फिर हमारे मुख्यमंत्री साहब ने? जिन बीसी के नेताओं ने, उसके पार्टी के नेताओं ने विरोध किया, उसके कमर पर लात मार के बाहर कर देना चाहिए था, लेकिन आज तक उन्होंने नहीं किया। ये बात हम बताने के लिए आए हैं कि ये कौन सिंह जिले को बाबा साहब डॉक्टर अंबेडकर का नाम देने की वजह से केवल आंध्र प्रदेश के नहीं, सारे देश के लोगों को खुशी हुई है। कामले जी बोलो। नेनु प्रभुत्वं द्वारा कोनसीम जिल्लाकु पेट्टिनटुवंटि डाक्टर बाबा साहब अंबेडकर कोनसीम जिल्ला अने पेरुनु समर्थिंचडानिकि वच्चानु। अदे विधंगा डाक्टर बाबा साहब अंबेडकर गारि पेरुनु व्यतिरेकिस्तू कोन्नि राज्यांगेतर शक्तुलु ఏదైతే వ్యతిరేకతను ప్రదర్శిస్తా ప్రదర్శించినాయో
వాళ్ళను హెచ్చరించడానికి నేను ఈ నేల మీద వచ్చాను, ఈ కార్యక్రమానికి వచ్చాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ 340 ద్వారా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే ఈ రోజు బీసీలు సిగ్గు లేకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును వ్యతిరేకిస్తున్నారు. ఆ బీసీ లీడర్లలో ప్రధానంగా వైఎస్ఆర్ సిపికి చెందినటువంటి బీసీ లీడర్లు కూడా ఉన్నారు. నేను ముఖ్యమంత్రికి ఇక్కడ నుండి హెచ్చరిస్తున్నాను, మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పేరును వ్యతిరేకిస్తూ ఉద్యమం చేసిన వారిని ఇన్ని రోజులు మీరు ఎందుకు సహకరిస్తున్నారు, వాళ్ళను పార్టీ నుండి ఎందుకు బహిష్కరిస్తలేరు, వాళ్ళ నడుం మీద దాన్ని వాళ్ళను పార్టీ నుండి ఎందుకు వెళ్ళగొడతలేరు అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నానని కవాడి గారు చెప్పారు. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ నే బీసీ కో संविधान में आरक्षण दिया और उस वक्त की नेहरू की सरकार ने उसको नहीं माना, तो बाबा साहब ने बीसी के लिए अपने मंत्री पद का इस्तीफा दे दिया. आर्टिकल 340 डॉक्टर बाबा साहब अंबेडकर गारु निर्माणं चेसिनप्पुडु आ रोजु देश प्रधाने नेहरू गारु 340 समर्थించకపోవడం చేత కేవలం బీసీల రిజర్వేషన్ల కొరకు తన పదవిని రాజీనామా చేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అఫ్సోస్ ఇస్ బాత్ కా హై, ఆప్ సభీ లోగ్ జాంతే హై కి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ జీ నే బాహర్ కే 14 తలా పర్ మనుస్మృతి కా దహన్ కియా, మనుస్మృతి కో జలా దియా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనుస్మృతిని దహనం చేశారు. లేకిన్ ఆజ్ భీ ఆప్కే ఆంధ్రప్రదేశ్ మే యే బీసీ కే నేతా లోగ్ बेशरम नेता लोग, उनको शर्म नहीं आती कि इस बाबा साहब ने मनुस्मृति को जलाकर इस देश के जातिवाद को जला दिया, ब्राह्मणवाद को जला दिया. उसी बीसी के नेता लोग बाबा साहब के नाम का विरोध करते हैं. बाबा साहब ने मनुस्मृति को जलाया लेकिन मनु की औलाद बीसी के रूप में आज भी यहाँ पर मौजूद है. ये हमारे देश के लिए अफसोस की बात है. डॉक्टर बाबा साहब अम्बेडकर गारु मनुस्मृति ने दहन जैसी देश निर्मूल మానవీయ సమాజాన్ని స్థాపించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రయత్నం చేస్తే ఆ కులాన్ని జీవం పోస్తున్నటువంటి బీసీ నాయకులు, మనువాదులు, మనువాద ఎజెండాలో భాగస్థులైనటువంటి బీసీ నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును వ్యతిరేకించడం నిజంగా సిగ్గుచేటైన విషయము. సచ్ బోలే తో బీసీ లోగోనే వెంకటరావుజీ బాబాసాహెబ్ కి ఘర్ ఘర్ మే పూజా కర్నా చాహియే. బీసీలు ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రతి ఇంట్లో పెట్టి పూజించాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ని ఇస్ దేశ్ కా సంవిధాన్ లిఖ్ కర్ దేశ్ కే సభీ జాతి సభీ ధర్మ కే లోగో కో బరాబరీ కా దర్జా దియా, సమానతా కా దర్జా దిలా, భాయిచారే కా సబక్ సిఖాయా, సామాజిక న్యాయ కి నీవ్ బాబాసాహెబ్ ని రఖీ, ఉసీ బాబాసాహెబ్ కే నామ కా యహాన్ పర్ విరోధ హోతా హై. యే హమారే లియే బడే అఫ్సోస్ కి బాత్ హై. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మతాలకు కులాలకు అతీతంగా ఈ దేశంలో ప్రతి పౌరునికి సమానమైన హక్కులు కల్పించారు. అటువంటిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వ్యతిరేకించడం నిజంగా చాలా సిగ్గుచేటైన విషయం. ఆల్ ఇస్ వైఎస్ఆర్ మోహన్ జగన్మోహన్ రెడ్డి సాహెబ్ కే కుచ్ లోగో నే అమలాపురం మే హమారే మంత్రి కా మకాన్ జలా దియా. వైఎస్ఆర్ సిపికి చెందినటువంటి నాయకులు, జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి బీసీ నాయకులు ఒక దళిత మినిస్టర్ ఒక ఇల్లును తగలబెట్టారు. వారిని పార్టీ నుండి జగన్మోహన్ రెడ్డి గారు తొలగించారా? ఇది వరకు జిన్ లోగోనే బాబా సాహెబ్ కే నామ్ కా విరోధ కియా ఉన్ పర్ అట్రోసిటీ కే కానూన్ కే తహత్ ఉన్ పర్ కానూన్ శిక్షా హోనీ చాహియే, उन पर अदालत में दावा रखना चाहिए. ये भी काम आंध्र प्रदेश की सरकार ने करनी चाहिए. ఎవరైతే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పేరును వ్యతిరేకిస్తూ అక్కడ ఉద్యమాలు చేశారో వారందరి మీద అట్రాసిటీ కేసును నమోదు చేసి వాళ్ళ మీద న్యాయ విచారణ జరపాల్సిందిగా కోరుతున్నాను. బాబా సాహెబ్ కే నామ్ కో విరోధ కర్కే హమారే ఆంధ్ర ప్రదేశ్ కో కలంకిత్ కర్ దియా, బద్నామ్ కర్ దియా. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పేరును వ్యతిరేకించి మొత్తం ఆంధ్రదేశాన్ని వీరు బద్నాం చేశారు. బాబా సాహెబ్ కేవల్ దళితో కే నేతా నహీ థే,
बाबा साहब अंबेडकर गारु केवल दलित नेता मात्र राष्ट्रीय नेता थे, देश के नेता थे, ये देश नायक बाबा साहब अंबेडकर 133 करोड़ लोगों के नेता थे, 133 करोड़ मंदी प्रजल का नायक बाबा साहब अंबेडकर गारु। ऐसे डॉक्टर बाबा साहब अंबेडकर के नाम का विरोध करके जिन लोगों ने आंध्र प्रदेश का नाम बदनाम किया है उन पर कड़ी कार्रवाई, एट्रोसिटी के कानून के तहत उन पर कड़ी कार्रवाई होनी चाहिए, ऐसे हमारी मांग है। ఎవరైతే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పేరును వ్యతిరేకించారో వారిపైన అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను। జగన్ మోహన్ రెడ్డి కే ఏక్ ఎమ్ఎల్సీ నే ఉదర్ కాకినాడా మే హమారే సుబ్రహ్మణ్యం నామ్ కే ఏక్ నౌజవాన్ కో మార్ డాలా ఉస్కా మర్డర్ కర్ డాలా। జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క ఒక ఎమ్ఎల్సీ అతనికి సంబంధించిన డ్రైవర్ ఒక దళితుణ్ణి ఆయనను హత్య చేశాడు। उसको पुलिस ने गिरफ्तार कर लिया है, उसको पुलिस ने गिरफ्तार कर लिया, అతన్ని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు। आज सवाल इस बात का है कि आप जानते होंगे कि महाराष्ट्र के अंदर में मराठवाड़ा में औरंगाबाद में मराठवाड़ा यूनिवर्सिटी మీకు తెలుసు औरंगाबाद లో मराठवाड़ा यूनिवर्सिटी पेरिट विद्यालय उस मराठवाड़ा यूनिवर्सिटी को बाबा साहब डॉक्टर अंबेडकर का नाम देने का प्रस्ताव महाराष्ट्र के विधानसभा में पारित हुआ। आ मराठवाड़ा यूनिवर्सिटी की डॉक्टर बाबा साहब अंबेडकर पेर पेटाले महाराष्ट्र का असेंबली लो तीर्मान चेयडम जरिगिंदी। लेकिन मराठवाड़ा के मनुवादी लोगों ने मराठवाड़ा का मनुवादुलु बाबा साहब के नाम का विरोध किया, बाबा साहब अंबेडकर गारे पेरुनु व्यतिरेकिंचारु। हमने 16 बरस तक संघर्ष किया, लड़ाई लड़ी, मैं 16 संवत्सराल पाटु ओक पोराटम निलबेट्टामु। नागपुर से लेकर औरंगाबाद तक लांग मार्च निकाला हजारों भीम सैनिकों का, नागपुर नुंडि औरंगाबाद वरकु लांग मार्च कूडा तीसामु। 16 बरस तक संघर्ष चला, 16 संवत्सराल वरकु उद्यमम नडिचिंदि। हमारे बाबा साहब के बच्चों ने खून की होली खेली, डॉक्टर बाबा साहब अंबेडकर गारि ओक बिड्डलु, और 16 बरस के बाद में हमारे संघर्ष को सफलता मिली। 16 संवत्सराल तरवाता वारिकी और 16 बरस के बाद मराठवाड़ा यूनिवर्सिटी को बाबा साहब डॉक्टर अंबेडकर का नाम मिला। 16 साल संघर्ष करने के बाद 16 संवत्सराल पोराटम चेसिन तरवाता मराठा विद्यालयानिकी विश्वविद्यालयानिकी डॉक्टर बाबा साहब अंबेडकर गारि ओक पेरु लभिंचिंदी। जब जब भी आंध्र प्रदेश में दलितों पर अत्याचार हुआ, चाहे वो माला हो, चाहे माजीगा हो, चाहे पिछले वर्ग के लोग हो, जब अत्याचार हुआ प्रोफेसर कवाड़े अपने भीम सैनिकों के साथ में कारमचेड़ू गया, चुंडुर गया, और उस वक्त एंटी रामाराव को जवाब पूछा, ये भी इतिहास है। एपड़े आंध्र प्रदेश लो दलित मीद अट्रासीटी लेने अभी मालल मीद कावच्छू मादिगल मीद कावच्छू नेनु कवाड़ेगा आंध्र प्रदेश को वच्चानु भीम सैनिक आ रोज एंटी रामाराव अट्रासीटी प्रश्न निलदीशा। आज मुझे इस बात की बड़ी खुशी है कि आप हजारों की तादाद में यहाँ पर इकट्ठा हुए हैं। चाला संतोष वेल संख्य हाजर है। हमारी माता बहने, हमारे छोटे छोटे बच्चे, हमारे नौजवान भीम सैनिक सभी यहाँ पर सम्मिलित हुए। बाबा साहब अंबेडकर गारी ओका वारसुलु तल्लुलु चेल्लेलु चिन्न चिन्न पिल्लरु अंदरू कूडा ई कवातुलो पाल्गोन्नारु। हाँ, मेरे देश को एक बात बता देना चाहते हैं, अरे बाबा साहब ने देश पे इतने उपकार किए हैं कि इस देश के 133 करोड़ लोगों ने अपने शरीर की चमड़ी निकालकर उसके जूते बनाकर बाबा साहब के कदमों में पहना दे तो मैं उपकारों को भूल नहीं सकते। डॉक्टर बाबा साहब अंबेडकर गारु ई देशानिकी सेव एंत सेव चेशारंटे ई देशंलो उन्नटुवंटि 130 कोट्ल मंदि वारी चर्मान्नि ओलिचि बाबा साहब अंबेडकर गारिकि चेप्पुलु कुट्टिंचिन रुणान्नि मीरु तीर्चलेरु अंत पेद्द उपकारान्नि ई देशं मीद बाबा साहब चेशारु। हम इस देश पे सब कुछ बर्दाश्त कर सकते हैं, ई देशंलो मेम अन्नि, लेकिन बाबा साहब डॉक्टर अंबेडकर का अपमान करने की कोशिश किसी ने की तो उसको ईंट का जवाब पत्थर से देना पड़ेगा। ये बात पे ध्यान में रख लीजिए। मेमो ई देशंलो अन्नितिनी सहिस्तामु कानी डॉक्टर बाबा साहब अंबेडकर गारिनि व्यतिरेकिंचिनट्लयिते मेमु खच्चितंगा दानि जवाबु इक्कड इस्तामु अनि तेलियजेस्तुन्नानु। हम अपने बच्चों से ज्यादा, हम खुद से ज्यादा।
अपने बच्चों से ज्यादा बाबा साहब को प्यार करते हैं। मैं पिल्ला कंटे एक बाबा साहब अंबेडकर गारिनी प्रेमिस्ता हूँ। हमारे बच्चों को कोई काट दे मार दे तो हम बर्दाश्त कर लेंगे, लेकिन बाबा साहब डॉक्टर अंबेडकर हमारे महान नेता है, देश के नेता है, उसको अपमान करने की कोशिश हम कदापि बर्दाश्त नहीं करेंगे। సహిస్తాము డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినట్లయితే మేము ఎట్టి పరిస్థితుల్లో సహించము। ఆ సభకి ఏకతా దేఖకర్ ముజే బడి ఖుషి హుయి హై। ఈ రోజు అందరి ఏకతను చూసి నాకు చాలా సంతోషంగా ఉంది। సవాల్ ఇస్ బాత్ కా హై కి త్రుదేశం రహే యా వైఎస్ఆర్ కాంగ్రెస్ రహే యా బీజేపీ రహే యా కోయి బి పార్టీ రహే కోయి హమారా దోస్త్ నహీ హై, కోయి బాబా సాహెబ్ కే సమాజ్ కా దోస్త్ నహీ హై। ఈ రోజు తెలుగుదేశం అయినా బీజేపీ అయినా లేదా ఏ ఇతర పార్టీ అయినా మా సమాజం యొక్క మిత్రులు మాత్రం ఎవరు కాదు। హమారే రాజనీతిక్ శక్తి పైదా హోనీ చాహియే, మనం రాజకీయ శక్తిని నిర్మాణం చేయాలి। ఇంకా జవాబ్ ఏకి హై, ఆనే వాలే చునావ్ మే జిన్హోనే బాబా సాహెబ్ కే నామ్ కా విరోధ్ కియా, ఆనే వాలే విధానసభ కే చునావ్ మే ఇస్ ఆంధ్రప్రదేశ్ కే ధర్తీ మే ఉన్కో దఫన్ కర్ దేనా చాహియే, లేకిన్ ఇస్కా బదలా లేనా చాహియే, యే మేరా ఆప్సే కహనా హై। దీని సమాధానం ఒకటే, అచ్చే ఎలక్షన్లో విధానసభ అసెంబ్లీ ఎలక్షన్లో ఈ పార్టీలను భూస్థాపితం చేసి దానికి సమాధానం మనం ఇవ్వాలి। అమరే మల్లెల వెంకటరావుజీ మాలా మహాసభకి ఆంధ్రప్రదేశ్ కే అధ్యక్ష హై, ఉస్కే సాథ్ హీ పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ కే ఆంధ్రప్రదేశ్ కే భీ అధ్యక్ష హై। యహాన్ పర్ హమారే భాయి యహాన్ పర్ హై, రాజ్ రతన్ జీ యహాన్ పర్ హై, హమ్ మిల్కర్ యహాన్ పర్ ఐసీ రాజనీతిక్ తాకత్ పైదా కరే कि आने वाली कोई भी सरकार हो वो हमारे लोगों की एकता के सामने झुकनी चाहिए, हमारी मांगों को मान्य करना चाहिए, ऐसी एकता की ताकत हमें पैदा करनी होगी। ये रोज़ ना तो माला नायकुलु मल्लेल वेंकटराव गारु पीपुल्स रिपब्लिकन पार्टी आंध्र प्रदेश अध्यक्षुलु वेंकटराव गारु अदे विधंगा मा सोदरुडु राजरत्न अंबेडकर गारु ना तो उन्नारु। रानुन्न कालंलो మనం మన ఐక్యతతో ఇటువంటి రాజకీయ శక్తిని నిర్మాణం చేద్దామంటే మన జోలికి ఎవరైనా రావాలంటేనే భయపడాలి। ఎక్ బార్ ఫిర్ ఆప్ సబ్కో విశేషకర్ హమారే మల్లెల వెంకటరావు జీ హై, ఉన్కో ధన్యవాద్ దేతా హూ, సమతా సైనిక దళ్ కే తమామ్ నేతాఓ కో ధన్యవాద్ దేతా హూ, మాలా మహానగర్ కే తమామ్ లోగో కో ధన్యవాద్ దేతా హూ, ఔర్ ఆప్ సబ్కో ధన్యవాద్ దేతే హుయే ఎంఆర్పిఎస్ ఇన్కో భీ ధన్యవాద్, జో భీ హై जो भी संगठन यहाँ पे शामिल है। लेकिन अगले वक्त ऐसी ताकत हमें दिखानी होगी कि वाईएसआर रेड्डी साहब जो है जगनमोहन रेड्डी साहब, उनको ये ताकत दिखनी चाहिए, उनको उनका हम अभिनंदन किस लिए करते हैं। आपके सरकार ने फैसला लिया है, अब जल्दी से जल्दी गैजेट निकाल कर ये घोषणा कर देनी चाहिए कि ये कौनसीम जो जिला है डॉक्टर बीआर अंबेडकर कौनसीम जिला, ये ताबड़तोड़ घोषित करना चाहिए, ऐसी मांग हम इस सरकार से करते हैं। ये कार्यक्रम लो వచ్చినటువంటి ప్రతి నాయకుడికి ప్రత్యేకంగా మెల్లెల వెంకటరావు గారికి సమతా సైనిక దళ నాయకులకి ఎంఆర్పిఎస్ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఒకటే కోరుతున్నాను, రానున్న కాలంలో మనం ఐక్యతతో మన ఉద్యమాలను నిర్మాణం చేద్దాము, మన శక్తిని నిరూపిద్దాము। నేను కోనసీమ జిల్లాకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టినటువంటి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను, అందరికి జై భీములు తెలుపుతూ ముగిస్తాను। జై భీం। सबसे बड़ी बात तो यह है केवल కోనసీమ జిల్లా ही नहीं सारे भारत देश को भी बाबा साहब का नाम दे तो कम पड़ेगा, सारे भारत देश को केवल కోనసీమ ने కాదు మొత్తం దేశానికి बाबा साहब పేరు పెట్టినది తక్కువనే। ये अंबेडकर देश होना चाहिए, ఇది अंबेडकर దేశం కావాలి, और ये करने के लिए हमारी एकता मजबूत होनी चाहिए। और इसीलिए साथियों जो भी यहाँ पर सम्मिलित हुए, जितने संगठन सम्मिलित हुए, उन सबको धन्यवाद देता हूँ, खास करके हमारे मल्लेल वेंकटराव जी को और उनके साथियों को धन्यवाद देता हूँ। और जाते जाते इतना ही कहूँगा, मेरे साथ घोषणा दीजिए, लेकिन घोषणा ऐसी नहीं देनी चाहिए, मैं बोलूँगा जोर से बोलो तो बोले जय भीम, हाथों पर जोर से बोलो जय भीम, हाथ ऊपर आसमान की तरफ उठनी चाहिए, ऐसी ही तुम्हारी आवाज हो, एकता की ऐसी आवाज हो कि जिन्होंने बाबा साहब के नाम का विरोध किया उनकी चड्डी ढीली पड़नी चाहिए, ऐसी जोरदार आवाज होनी चाहिए। हाँ, मीरो इकड़ी स्लोगन तो बाबा साहब अंबेडकर गारे पेरुनु व्यतिरेकिंचिन वारेवरैते उन्नारो
వాళ్ళది తడిసిపోవాలి అటువంటి నినాదం మీరు ఇక్క నుండి చేయాలని కోరుతున్నాను జోర్ సబోలో జై భీమ్ తక సబోలో జై భీమ్ హిమ సబోలో జై భీమ్ ఏక్ సాత్ బోలో జై భీమ్ ఆంధ్రప్రదేశ్ బోలే జై భీమ్ తెలంగాణ బోలే జై భీమ్ భారత్ బోలే జై భీమ్ హిమ సబోల్ జై భీమ్ తక సబోల్ జై భీమ్ ఇదర్ సబోల్ జై భీమ్ ఉదర్ సబోల్ జై భీమ్ ఉపర్ సబోల్ జై భీమ్ నీచే సబోల్ జై భీమ్ ఉత్తర్ సబోల్ జై భీమ్ దక్షిణ సబోల్ జై భీమ్ పూర్వ సబోల్ జై భీమ్ పశ్చిమ సబోల్ జై భీమ్ జై భీమ్ అలాగే మాల్వాహన్ నాయుడు రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజు గారిని ఒక్క నిమిషం మాట్లాడవలసింది కొద్ది అందరికీ జై భీమ్ స్టేజీని అలంకరించిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ కూడా నా జై భీమ్ తెలియజేస్తున్నా మరి ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాని మరి వ్యతిరేకిస్తున్న మొదలందరూ కూడా దెమ్మ తిరిగేలా మరి ఈరోజు కవాతు నిర్వహించడం చాలా భారీ స్థాయిలో ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం అనిపిస్తుంది మరి నేను వెస్ట్ గోదావరి ఆచార్ నుంచి వచ్చాను మా పక్క జిల్లే మరి తూర్పుగోదావరి జిల్లా మరి ఎంత దారుణమైన పరిస్థితి అంటే మరి మనం బస్సులు తగలబెట్టలేదు ఏమి తగలబెట్టలేదు కానీ మరి ఇంత సాధారణంగా చేసినప్పుడు కూడా ఇంకా కేసులు పెట్టి చాలా మంది నోటీసులు ఇచ్చి అందరూ కూడా రానుకొని చాలా మంది ఆపారు పోలీసులు మరి గవర్నమెంట్ ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టడం మంచిదే ఆశించదగ్గ విషయం కానీ అదే పేరును కొనసాగించేలా మరి మేమందరూ కూడా ఐక్యతగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే స్టేజ్ను అలంకరించిన అంబేద్కర్ మహారాజ్ గారు కూడా నా ప్రత్యేక జై భీమ్ తెలియజేసుకుని సెలవు తీసుకున్నా జై భీమ్ థ్యాంక్ యూ అలాగే మన రవీందర్ బౌద్ గారు సౌత్ ఇండియా సంత సైనికుల ప్రధాన కార్యదర్శి గారిని ఆయన కూడా రెండు నిమిషాలు మాట్లాడు క్లోజ్ చేయవచ్చు జై భీమ్ జై 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 భీమ్ ఈ రోజు బాబా సాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకిస్తున్నామంటే మన యొక్క బొందను మన మీద ఊకున్నట్టు లెక్క అది మాల కానీ మాయ కానీ వెనుకబడి తగిన బీసులు కానీ అందులో ఆ యాడాకురాలు కానీ రెడ్డిలు కానీ అన్ని కులాలు కూడా ప్రతి మానవుడు తన యొక్క మానవ నిర్మాణాన్ని కోల్పోవడమే బాబా సాహెబ్ అంబేద్కర్ని వ్యతిరేకించినట్టు ఈ రోజు స్వేచ్ఛతో బతుకుతున్నామంటే బాబాసాహెబ్ వ్యతిరేకిస్తే స్వేచ్ఛ కోల్పోతాం ఈ రోజు స్త్రీలు ఇంత స్వేచ్ఛతో బతున్నారంటే రేపు స్త్రీల యొక్క కట్టుబాట్లతోటి మళ్ళీ తిరిగి అదే జీవితానికి మనం వెళ్తున్నట్టు లెక్క కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ని వ్యతిరేకిస్తున్నామంటే అసమానత్వాన్ని పెంచినట్టు సమానత్వాన్ని వంచి అసమానత్వాన్ని పెంచినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ ని మనం వ్యతిరేకిస్తున్నామంటే మన యొక్క కులాలతో కూడుకున్నటువంటి ఇంతకుముందు అనాగరికతతో కూడుకున్నటువంటి మనిషి మనిషికి అమర్యాదతోటి నిచ్చరాడవలసింది కొనసాగేటట్టుకు అందుకే వెనుకబడిన తరగతి వాళ్ళకు ముఖ్యంగా తెలియజేసింది ఏంటంటే ఈ రోజు మూఢ విశ్వాసాల పైన కానీ తన సామాజికంగా కానీ మీరు అంధవిశ్వాసాలతో ఎక్కువగా వెనుకబడి ఉన్నటువంటి వెనుకబడే తరగతులు అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు బాబాసాహెబ్ ఎత్తుకుంటేనే మీ జీవితాలు బాధపడతాయి ఏదో మతతత్వం లోపాటు కానీ ఏదో అధికార పార్టీలో వాళ్ళ వాళ్ళ తర్వాత ఒక కులం యొక్క గొప్పతనం వల్ల కానీ మీరు ఏదో విలవీగిన కానీ మీ బతుకులు కొంతకాలం తర్వాత చాలా అంటే ఒక హీనమైన బతుకు వెళ్ళవలసి వస్తుంది కాబట్టి దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి వెలుగు ప్రతి పౌరుడికి వెలుగు కుల మత ప్రమేయం లేకుండా ఈ భారతదేశ ప్రజలందరం కూడా భారతీయులుగా గొప్ప మన యొక్క దేశం అభివృద్ధి చెందాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటి గుమ్మం కార్యక్రమం మొదలు పెడితే దేశానికి కూడా పేరు పెట్టాలని కోరుతున్నాను జై భీమ్ జై భీమ్ థ్యాంక్ యూ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు అంబేద్కర్ గారి కుటుంబ వారసులు శ్రీ రాజరత్న అంబేద్కర్ గారు ఇప్పుడు సభనుద్దేశించి మాట్లాడతారు అందరికీ జై భీములు బిఫోర్ కమెన్సింగ్ మై స్పీచ్ బిఫోర్ స్టార్టింగ్ మై స్పీచ్ లెట్ మీ టెల్ యూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హ్యాస్ బరీడ్ హిస్ ఫోర్ లిటిల్ చిల్డ్రన్స్ ఇన్ దిస్ సాయిల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హ్యాస్ బరీడ్ హిస్ వైఫ్ మాతా రమాయ్ షీ డైడ్ ఆఫ్ టీబీ ట్యూబర్క్లోసిస్ ఈవెన్ దో హిస్ ఫోర్ చిల్డ్రన్ డైడ్
his wife died, he did not spend a single minute at his home for his family. He was fighting for your fundamental rights. He was fighting for your fundamental rights. And now it is the time to fight for Dr. Babasaheb Ambedkar legacy. And you are standing in shadows, and you are standing in this ground. I request all of you, for you, Dr. Babasaheb Ambedkar has buried, has sacrificed his children, his family. I request all of you to come straight forward in this ground and show your unity and show your fraternity towards Babasaheb Ambedkar. Do you want translation? Do you understand English, Hindi? Mitrala, ee desham kosam Babasaheb Ambedkar garu tana naluguru pillalani tana bharyani ee desham kosam ee mattilo kalupukunna sare ee deshamlo unna bharatiyarandari yokka swechcha kosam samanatvam kosam ee deshamlo unnatundi prati prajanikam kosam poratam chesinatundi mahaneeyudu yokka peru tappudova padutunte aayana kosam poratam chesinatundi sandarbham aasannamaina ani cheppi teliyestunanu etti paristhitilo kuda Babasaheb Ambedkar gari aashayam kosam meerandaru nilabavalsinduga korutunanu చెట్టు కింద కూర్చున్న వాళ్ళు బస్ల దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలని సార్ మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తామన్నారు మిత్రులారా. Yes. When I saw that Andhra Pradesh government gave name of Dr. Babasaheb Ambedkar to Konasima district, which is in Amlapuram, I was in London. I was in London at that time. I saw the news and I saw the protests, the riots which was happening in Andhra Pradesh. Nenu Babasaheb Ambedkar gari peruni ee jillaku pettinappudu nenu London lo unnanu adi paperlalo media lo vastunappudu chusanu mari dani kosam shantiyutanga nirasana tayar chesina vallani chusanu vikrutanga rajyanganiki viruddhanga chesina vallani kuda chusanu. At the time which you are protesting, this Andhra Pradesh people, the mostly from RSS background or protest, were protesting against Dr. Babasaheb Ambedkar name. At the same time, a country like Jamaica was celebrating their 60th constitution, their 60th democracy, their 60th Republic Day at Jamaica. ఈ ఆంధ్రప్రదేశ్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుని పెట్టొద్దు అని విధ్వంసం సృష్టిస్తున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద వాళ్ళలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ చేతుల కింద పనిచేస్తున్నటువంటి వత్తాసిన కొడుకులు చేస్తున్నటువంటి చర్యల్ని చూస్తూ మరి వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నటువంటి సందర్భంలో జమైకా, ద కంట్రీ లైక్ జమైకా, వి ఆర్ సర్చింగ్ ఫర్ సమ్ జ్యూరిస్ట్, సమ్ కాన్స్టిట్యూషనలిస్ట్ టు ఆనర్ on 60th anniversary of Jamaica, and they honored Dr. Babasaheb Ambedkar by giving Babasaheb Ambedkar's name to the district of Jamaica. జమైకా లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టిన దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆహ్వానిస్తుంటే మిగతా దేశాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టడానికి వాళ్ళు గర్విస్తున్నారు మిత్రులారా. When you were protesting, when the people of Andhra Pradesh were protesting for against Babasaheb Ambedkar's name, the president of India was inaugurating the district name of Jamaica in Jamaica over there. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుని ఒకవైపు వ్యతిరేకిస్తూ అంబేద్కర్ గారి పేరుకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటం ఇటువైతే జమైకాలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుని ఒక జిల్లాకే వాళ్ళు పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నారు మిత్రులారా. This is a real shame for those who are protesting for against Babasaheb Ambedkar. This is real shame for India and Indians that they don't like to give Dr. Babasaheb Ambedkar's name to one small district. Jamaica, a country like Jamaica, is giving Babasaheb Ambedkar's name to their district, and we Indians are not celebrating Babasaheb Ambedkar's legacy. Babasaheb Ambedkar garu peruni భారత రాష్ట్రపతిగా
గారు స్వయంగా ఆవిష్కరిస్తూ ఈ దేశం యొక్క కీర్తి పతాకాన్ని జమైకా దేశంలో ఎగరేస్తా ఉంటే మరి ఒక చిన్న జిల్లాకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెడితే జీర్ణించుకోలేని ఈ మనువాదులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తున్నటువంటి ఈ సందర్భాన్ని మన హృదయాలలో దాచుకోవాల్సిన అవసరం ఉంది. సమాధానం చెప్పాలని గారు చెప్తున్నా మిత్రులారా. After reading the Constitution of India, United Nations President, ex-President Barack Obama said, if Dr. Ambedkar was born in our country, we would have changed the name of this son and we would have given the name of Ambedkar to this son. Mana Constitution ni chayin tarata America President Barack Obama garu emanaro telusa, ఒకవేళ అంబేద్కర్ గారు దేశంలో పుట్టింటే ఆ సూర్యుడికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టిండే అని చెప్పి వి ఆల్ హ్యావ్ మొబైల్స్ ఇన్ అవర్ హ్యాండ్ వి ఆల్ యూజ్ గూగుల్ జస్ట్ గూగుల్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ షోస్ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ మనందరి చేతుల్లో ఫోన్లనే మీరు ఫోన్ ఓపెన్ చేసి ఈ భారత రాజ్యాంగ పితారు ఎవరైనా కొడితే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే పేరు చూపిస్తుంది. దిస్ మీన్స్ డాక్టర్ అంబేద్కర్ ఇస్ ఫాదర్ ఆఫ్ ఆల్ ఇండియన్స్ ఇస్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇన్ దిస్ కంట్రీ అండ్ యు నో అ సన్ హు డినైస్ హిస్ ఫాదర్స్ నేమ్ జో బచ్చా अपने बाप का नाम नहीं लगाता उसको क्या कहते हैं पता है? हिंदी में इंग्लिश में जो बाप अपने बाप को बाप नहीं कहता अ सन हु डू नॉट कॉल हिज फादर एज अ फादर डू नो व्हाट इज द टर्म टू दैट सन इन हिंदी ही इज नोन एज हरामी इन इंग्लिश ही इज नोन एज bastards oka pakkana google lanti samaste ee bharat desa pita dr br ambedkar an cheptunte ee deshaniki aina tandri lanti vadani cheptunte tandri peru oka jilla ki vattu antunna kodukulla em antaro telusa ade varni hindilo aithe मेरे हिसाब से इन माय व्यूज दोज हु आर स्टेइंग इन दिस कंट्री दोज हु आर स्टेइंग इन दिस कंट्री एंड डिनाइंग डॉक्टर बाबा साहब अंबेडकर नेम डॉक्टर बाबा साहब अंबेडकर नेम जो लोग इस देश में रहते हैं और जो इस देश के निर्माता का नाम नहीं लगाते मेरे हिसाब से दे आर दी बास्टर्ड्स ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా ఫలాలు అనుభవిస్తూ ఆయన ఎంతో శ్రమ చేసి మనకు ఇచ్చిన హక్కులను అనుభవిస్తూ ఆయన పేరును ఎత్తంటున్న వాళ్ళని బాస్టర్డ్స్ అని మాత్రమే మేము పిలుస్తామని చెప్పి రాజరత్నం గారు తెలియజేస్తున్నారు. వి ఎక్స్పెక్ట్ అ లాట్ ఫ్రమ్ దిస్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ తమిళ స్పీకింగ్ స్టేట్స్ these states these are struggling against BJP against RSS to spread their hatred. We have a very much expectation from these states south states baba sahib ambedkar kutumbam nunchi andhra pradesh tamil nadu alage ee dakshinadi rashtral nunchi బీజేపీని ఎదుర్కోవడంలో చాలా మంచి పరిణితిని చాలా ముందున్న నడుపుతున్నారని మాకు ఎంతో మంచి ఉద్దేశాలు ఉండేవి కానీ ఈరోజు జరిగిన సంఘటన చూస్తే మాత్రం అంబేద్కరిస్టులకు విన్నపం. నేను కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుండి సుమారు 2 గంటలైంది
పాప మెల్లప్పుడు జర్నీ చేస్తా ఉంటారు సార్ వడదెబ్బ తగిలితే సమస్య అవుతుంది అంటే నా బ్రదర్స్ అందరి ఎండల నిలబడ్డాక నేను నీడకెందుకు అని అప్పటి నుండి ఎండలని నిలబడ్డాడు నీడకొరకు మీరు చుట్టుపక్కల నిలబడడం నిజంగా సిగ్గుచేటు దయచేసి చుట్టుపక్కల చేరినటువంటి అంబేద్కరిస్టులందరూ కూడా ఈ సభా ప్రాంగణంలో రావాల్సిందిగా కోరుతున్నాను I still have the memories when first time I was invited for a conference arranged by Samta Sainik Dal, I think in which district it was happening. At that time, I think Naidu was the chief minister of the state, and he denied permission. So the Samta Sainik Dal went to High Court, and they got permission from the High Court to conduct the conference, to conduct the program. And he, Naidu, the chief minister, used the police brutality against us. They detained me for 8 hours. And they didn't allow us to present our views, to keep our words in front of the people, the Ambedkarites of Andhra Pradesh. నేను మొట్టమొదటిసారి 2017లో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చేసినప్పుడు చెలో ఆగిరిపల్లి కార్యక్రమానికి నేను రావటం జరిగింది. ఆ కార్యక్రమానికి సమతా సాధితులు మరియు ఇతర దళిత సంఘాలన్నీ హైకోర్టు నుంచి అనుమతి తీసుకొని వచ్చినా కానీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా దుర్మార్గంగా వ్యవహరించి నన్ను లారీ ఎక్కించి విజయవాడంతో తిప్పి నన్ను పోలీస్ స్టేషన్ లో 8 గంటల పాటు నిర్బంధించడం జరిగింది. చంద్రబాబు నాయుడు అనే దుర్మార్గుడు. ఆఫ్టర్ రీడింగ్ ద న్యూస్ ఇన్ నెక్స్ట్ డే న్యూస్ పేపర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ అంబేద్కరైట్ వాజ్ యాంగ్రీ ఆన్ నాయుడు గవర్నమెంట్. ఐ సేడ్ టు మై పీపుల్ ఇఫ్ యు ఆర్ రియల్లీ యాంగ్రీ then show your anger at the time of voting. Show your anger when you are going to press the button of EVM machine. Show your anger at that time. Don't show your anger on streets. And on that day, the Ambedkarites, the Dalits, the scheduled caste people kicked out Naidu from the post of chief minister. This is the power of Ambedkarites. This is the power of scheduled caste. Erojato Chandrababu Naidu prajaswamya baddhanga mem jarupukunna oka bahiranga sabhaku anumatini nirakarinchi nannu arrest chesi Ibrahim Balipattinam police station lo 8 gantlu baatu nirbandhincharam jarigindi. Aa roju Ambedkarite andaru హైదరాబాద్ హైవేని దిగ్బంధం చేసి నేను ఉత్తర్వులు సృష్టిస్తానగా నేను బయటకు వచ్చి ఒకే ఒక్క మాట చెప్పడం జరిగింది. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులో మనం ఉత్తర్వులు సృష్టించొద్దు. మీ కోపం ఏదైనా ఉన్నా మీ కోపాన్ని ఓటు వేసే సమయంలో చూపించండి. ఆ దుర్మార్గుణ్ణి గద్దగించండి. అంతేగాని మీ విధ్వంసం సృష్టించొద్దు. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోండి. చంద్రబాబు నాయుడిని మన ఓటని ఆయుధం ద్వారా గద్దించాలని చెప్పి ఆ రోజు నేను పిలిపించడం జరిగింది. ఆ పిలుపు మేరకు ఈ రాష్ట్రంలోని అంబేద్కర్ ఇట్లందరూ ముందుండి నడిపి చంద్రబాబు నాయుడిని గద్దించారు. అది అంబేద్కర్ ఇష్టం పవర్ అంటే అని రాజ్యత్ అంబేద్కర్ గారు తెలియజేస్తున్నారు. మై పర్సనల్ అండ్ హంబల్ రిక్వెస్ట్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, we have lot of expectation from Jagan Mohan Reddy ji. I would like to say to Jagan Mohan Reddy ji, if we can make your government, we can fall your government also. Jagan Mohan Reddy ki nenu suti ga adugutunnanu. Aa roju nenu evaraithe Chandrababu Naidu naaku avamanam chesaro nenu Ambedkarishlaku hecharinchanu. Aa hecharika moolanga Ambedkarishlu andaru kalisi Chandrababu Naidu గవర్నమెంట్ దించారు. నేను సభాముఖంగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను, నిన్ను గద్దెనెక్కించింది అంబేద్కరిస్టులే, నీకు అధికారం ఇచ్చింది దళితులే, నీకు అధికారంలో నిలబెట్టింది ఈ అంబేద్కరిస్టులనే తిరిగి హెచ్చరిస్తున్నాను.
also I would like to request the BCs, the hatred which RSS is spreading about Dr. Baba Saheb Ambedkar, about the Constitution of India, among the upper castes, the BCs must know that Dr. Baba Saheb Ambedkar is the sole person who resigned from his cabinet ministry just for the cause of backward classes. I have this resignation letter with me. నేను బీసీలకు ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. మీరు ఏ మనువాదుల శక్తులకు లోబడి ఏ బ్రాహ్మణీయ ఆర్ఎస్ఎస్ శక్తులకు అనుసరించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును వ్యతిరేకిస్తున్నారు. మీ హక్కుల కొరకు, బీసీల హక్కుల కొరకు తన న్యాయశాఖ పదవిని కూడా రాజీనామా చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆ రాజీనామా పత్రము నా చేతిలో ఈరోజు ఉంది. See what Baba Saheb Ambedkar has stated in his resignation letter. Baba Saheb says, I will now refer to another matter that had made me dissatisfied with the government. It relates to the treatment accorded to the backward classes and the scheduled castes. I was very sorry that the constitution did not embody any safeguard for the backward classes. ఈ భారత ప్రభుత్వం నాకు ఏమీ పదవులు ఇచ్చినా నాకు సంబంధం లేదు. కానీ నా వెనుకబడిన తరగతులు ఏదైతే బీసీ వర్గం ఉందో అదేవిధంగా షెడ్యూల్ కులాలకు సరైనటువంటి న్యాయం జరగలేదు. కాబట్టి నేను నా పదవికి అర్హుడు కాదు, అందుకనే నేను ఈ నిర్ణయానికి వస్తున్నాను అని చెప్పారు. Thus Nehru government was not providing any safeguards to backward classes, and that's why Baba Saheb Ambedkar gave resignation as a cabinet minister. Today not a single local councillor, not a sarpanch, what you call the local resident, local councillor, the sarpanch, not a single person who is a sarpanch, who is corporator, will resign from his post for the safeguard of BCs. Baba Saheb Ambedkar has resigned as a chief minister only for safeguard of backward classes. Anaru ee bharatadeshamlo venkapanna tarugathula vala gurinchi valaku sarainaatuvanti sankshema karyakramalu gaani valaku jagratato urukunaatuvanti anni rangallo abhivruddhi karyakramalu ee prabhutvam teesukopovaga Baba Saheb Ambedkar garu దానిని వ్యతిరేకిస్తూ నేను ఈ యొక్క బీసీల కొరకు నా రాజీనామా పత్రాన్ని, అంటే కేవలం ఏదో చిన్ననాటి గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబరు, సర్పంచ్, కార్పొరేటర్ కాదు, ఏకంగా ప్రభుత్వం లోపల, కేంద్ర ప్రభుత్వం లోపల కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి మహామహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్తున్నాడు. ఇస్ దేశ్ మే బ్యాక్వర్డ్ క్లాసెస్ కా అగర్ కోయి నేతా హై తో వో కేవల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హై. ఈ దేశంలో ఎవరైతే ఈ యొక్క బీసీ వర్గాలు ఉన్నారో వాళ్ళకు నాయకుడు ఎవరంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్. అతనే వాళ్ళ జీవితాలకు ఇప్పుడు ఇచ్చినటువంటి వెలుగు అని చెప్తున్నాం. టుడే వాట్ ఎవర్ రిజర్వేషన్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ గెటింగ్, ఇట్ ఈస్ రిజల్ట్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్రిఫైసెస్, బాబాసాహెబ్ అంబేద్కర్స్ రెసిగ్నేషన్. ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ గెటింగ్ రిజర్వేషన్ ఆన్ దాట్ బిహాఫ్. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజీనామా వల్ల ఈ రోజు ఈ యొక్క బీసీ వర్గం దాదాపుగా ఏ వర్గానికి లేనంత రిజర్వేషన్, 27% రిజర్వేషన్ కేవలం బాబాసాహెబ్ వల్లనే వాళ్ళ యొక్క రిజర్వేషన్ దక్కుతుంది. దెర్ఫోర్ ఐ రిక్వెస్ట్ జగన్మోహన్ రెడ్డి జీ, వి ఎక్స్పెక్ట్ అ లాట్ ఫ్రమ్ యూ, వి సీ యూ యాజ్ అ ప్రోగ్రెసివ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, అండ్ దెర్ఫోర్ వి ఎక్స్పెక్ట్ అ లాట్ ఫ్రమ్ యూ. We the Ambedkarites, the scheduled caste of this state, we don't expect Baba Saheb Ambedkar's name, but it ye hamare astitva ki ladai hai. Sochiye jo log aaj Baba Saheb Ambedkar ji ka naam ek district ko dene ke liye इतना बड़ा प्रोटेस्ट करते हैं,
वो कल उनके हाथ में अगर सत्ता चली जाए वो हमें कहां रखेंगे। गौरव मुख्यमंत्री जगन गारे जिले बाबा साहब अंबेडकर पेर पेड़ इंत विध्वंसा की दार पड़ते रेप देश राष्ट्रीय शेड्यूल कुल पैस्थिंद मेम को बाबा साहब अंबेडकर पेर प्रतिमान का आत्माभिमान स्वाभिमान तो पोराटम बाबा साहब अंबेडकर देश प्रजल वारस पोराटम स्वाभिमान पोराटम का तिंदी कोसम का The state president of BJP should be ashamed that he is going to meet the riots. The people who are doing the riots, he want to meet them, and he don't want to meet the Ambedkarites who are fighting for the rights of Ambedkarites, the scheduled caste, who is supporting the government, who is supporting the policemen. The BJP state president is officially going to meet the people who had done the riots. The BJP president should be ashamed of that. ee rashtra BJP adhyakshudu sikkupadali endukante evaraithe uddesha srushtincharo vaari paralasinchadaniki ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రయత్నించిన నిజంగా సిక్కు చేతో అంతటి విధ్వంసం సృష్టించిన వారికి మద్దతుగా వారిని పలకరించడానికి అక్కడికి వెళ్తానని నిజంగా ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సిక్కుపడాలని నేను తెలియజేస్తున్నాను. Therefore, I request all the scheduled castes, even the backward classes, all the people, those we call them Bahujans, this is not the fight or struggle for name, this is the struggle for our identity. Dr. Baba Saheb Ambedkar is just not a name for us, we are because he was there, we are there because the Baba Saheb Ambedkar was there, therefore it is our struggle for our identity. నేను ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ బీసీలందరినీ కోరుకునేది ఒకటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక జిల్లా పేరు పెట్టడం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది మా అస్తిత్వాన్ని మీరు గుర్తించాల్సిందిగా కోరుతున్నాను. ద హోల్ వరల్డ్ ఈస్ సెలబ్రేటింగ్ బాబాసాహెబ్ అంబేద్కర్, ద హోల్ వరల్డ్. కొలంబియా యూనివర్సిటీ హ్యాస్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ, London School of Economics has Baba Saheb Ambedkar statue. In Australia there is court who keeps Baba Saheb Ambedkar statue, and the country for whom Dr. Baba Saheb Ambedkar fought, for the people, they are treating Baba Saheb Ambedkar like this. So we should be ashamed. Baba Saheb Ambedkar has made us Indians. He withdrawed us from this caste system. बाबा साहब हमको जातियों से बाहर निकालकर भारतीय बना गए, लेकिन उन्हीं बाबा साहब अंबेडकर को हम मान सम्मान नहीं दे पा रहे. कोलंबिया यूनिवर्सिटी लो बाबा साहब अंबेडकर विग्रह गौरव, लंदन स्कूल ऑफ इकोनॉमिक्स लो बाबा साहब विग्रह गौरव, ఆస్ట్రేలియాలో పలు యూనివర్సిటీల్లో అలాగే ప్రభుత్వ తరఫున కూడా ఎన్నో విగ్రహాలు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాల్ని పెట్టారు. కానీ ఏ దేశం కోసం అయితే పోరాడాడో, ఏ దేశ ప్రజల హక్కుల కోసం తన జీవితాన్ని తృణప్రాణంగా త్యజించాడో, అలాంటి దేశ ప్రజలు కొంతమంది ఈరోజు ఆయన పేరుని విత్రచకి వచ్చడం నిజంగా సిగ్గుచేటు. ఐ కండెమ్ the riots, the protest done by RSS BJP against renaming of the district in the name of Dr. Baba Saheb Ambedkar, and I expect the chief minister of the state would take necessary action against the rioters, those who have done the riots. And we expect the Ambedkarites, the Dalits, the scheduled caste,
would be safeguarded in this state and their fundamental rights will be secured in these states. See, the Telugu-speaking states, the Tamil-speaking states, where BJP has not conquered the states, except the Karnataka, we are seeing that Karnataka is also burning. Where BJP has their hold, where BJP is ruling the states, whether it be Uttar Pradesh, whether it be Karnataka, the riots are being turned over there. Hijab, bulldozer, such kind of administration is going on in the states where BJP is ruling. నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఎవరైతే బీజేపీ, ఆర్ఎస్ఎస్ మరియు ఇతర పార్టీల ప్రోత్సాహంతో ఎవరైతే కోనసీమ జిల్లాలో విధ్వంసం సృష్టించారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ రాష్ట్ర ప్రజలను కూడా నేను చిక్కు చెప్పేది ఏంటంటే, ఎక్కడైతే ఈ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ సరైన ప్రాతినిధ్యం లేదు, ఒకే ఒక కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ప్రాతినిధ్యం ఉన్న రాష్ట్రంలో అక్కడ చూస్తున్న బీజేపీ వారు చేస్తున్న అరాచకాలను చూస్తున్నాం. అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ బుల్డోజర్లతో అలాగే హిజాబ్ వివాదం పేరుతో చేస్తున్న అరాచకాలను చూస్తున్నాం. వీటన్నిటికీ మనం ఖచ్చితంగా ఉమ్మడిగా పోరాటం చేసి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. Therefore, I request the Chief Minister of the state, Mr. Jagan Mohan Reddy, that the organizer of the protest, RSS, it is a terrorist organization of India, and therefore the Chief Minister Jagan Mohan Reddy should ban the RSS in this state officially. Kachitinga, ee vidhansa enaka ఆర్ఎస్ఎస్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ యొక్క పాత్ర ఉందని నాకు ఖచ్చితంగా తెలుసు. నేను ఈ ముఖ్యమంత్రిని కోరేది ఒకటే, ఆర్ఎస్ఎస్ అనే సంఘాన్ని ఈ రాష్ట్రంలో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా నిర్ధారించి దాన్ని నిషేధించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అండ్ వితౌట్ ఎనీ డిలే, వితౌట్ ఎనీ ఒపీనియన్స్ ఫ్రమ్ ద పబ్లిక్, Mr. Jagan Mohan Reddy should declare officially gazetted that Kona Sima district has been renamed after Dr. Baba Saheb Ambedkar without any delay. ఎటువంటి లేట్ చేయకుండా నేను జగన్ మోహన్ రెడ్డి గారిని కోరేది ఒకటే, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరుని ఈ అభ్యంతరాలు ఎన్ని పరిశీలించిన వెంటనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నిర్ధారణ చేసి ప్రకటన విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను. యు డు నాట్ వెయిట్ ఫర్ ఒపీనియన్స్ టు గివ్ నేమ్ ఆఫ్ ఎన్టీఆర్. యు డు నాట్ వెయిట్ ఫర్ ఒపీనియన్స్ ఆఫ్ పబ్లిక్ టు గివ్ నేమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ వైఎస్ఆర్. యు డు నాట్ వెయిట్ ఫర్ ఒపీనియన్స్ ఫ్రమ్ పబ్లిక్ టు గివ్ ద నేమ్ ఆన్ ద నేమ్ ఆఫ్ సత్య సాయి బాబా. దెన్ వై యు ఆర్ టేకింగ్ ఒపీనియన్స్ ఫర్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్? మీరు ఎన్టీ రామారావు పేరు పెట్టడానికి మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయని ఎప్పుడు ప్రజల్ని అడగలేదు. అలాగే వైఎస్ఆర్ జిల్లాని ప్రకటించేటప్పుడు ఎటువంటి అభ్యంతరాల గురించి అడగలేదు. సత్యసాయిబాబా జిల్లా అని పెట్టినప్పుడు కూడా ఎటువంటి అభ్యంతరాల గురించి అడగలేదు. మరి అంబేద్కర్ గారి పేరుకి అభ్యంతరాలు ఉంటే చెప్పండి ఎందుకు అడిగారని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నాను. వై యు నీడ్ ఒపీనియన్, వై యు నీడ్ పర్మిషన్స్ టు గివ్ నేమ్ ఆఫ్ యువర్ ఓన్ ఫాదర్ టు దిస్ డిస్ట్రిక్ట్? డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇస్ ఫాదర్ ఆఫ్ దిస్ నేషన్ అండ్ యు నీడ్ ఒపీనియన్, యు నీడ్ పర్మిషన్స్ ఆఫ్ పబ్లిక్, యు నీడ్ ఒపీనియన్ ఆఫ్ ఆర్ఎస్ఎస్, యు నీడ్ ఒపీనియన్ ఆఫ్ బీజేపీ టు గివ్ నేమ్ ఆఫ్ బాబా సాహెబ్ అంబేద్కర్ టు జస్ట్ అ స్మాల్ డిస్ట్రిక్ట్. అరే యు ఆర్ ద సన్ ఆఫ్ బాబా సాహెబ్ అంబేద్కర్. ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఇస్ సన్ ఆఫ్ బాబా సాహెబ్ అంబేద్కర్. We are proud that we are Indians and we are proud that Dr. Baba Saheb Ambedkar has written the Constitution of India. We should be proud.
proud to give Baba Saheb Ambedkar's name to this Kona Sima Jilla, and we should be proud, and one day my words will be true, this India country will be named after Dr. Baba Saheb Ambedkar. వీళ్ళందరి పేరు పెట్టడానికి లేని అభ్యంతరం ఈ భారతదేశ పెద్ద అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడానికి ఈ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళ అభ్యంతరాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నాను. మీరు ఖచ్చితంగా చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు ఈ భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంగా పిలువబడుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. I will wind up now. Everyone has singed some song over here. My voice is not that great, but I will like to say one proverb, shayari. In Hindi, you will understand that. After seeing all these situations which are happening all over the country. Maybe Uttar Pradesh, maybe Madhya Pradesh, maybe Chhattisgarh, maybe Andhra Pradesh, whatever is going on in Maharashtra, regarding constitution, regarding Baba Saheb Ambedkar. Ikkada chaala mandi paatalu paadadam jarigindi. Naaku aa gontu lekapochu, kaani Hindi lo naaku shayari telusu. Ee deshavyaptanga prati rashtramlo Dr. Baba Saheb Ambedkar gari patla, rajyangam patla చేస్తున్నటువంటి ప్రతి చర్య నాకు తెలుసు. అబ్ బి తేరా ఖూన్ నా ఖోలా టు ఈచ్ అండ్ ఎవ్రీ అంబేద్కరైట్ ద యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హూ బిలీవ్స్ ఇన్ బాబా సాహెబ్ అంబేద్కర్ అబ్ బి తేరా ఖూన్ నా ఖోలా తో వో ఖూన్ నహీ పానీ హై అబ్ బి తేరా ఖూన్ నా ఖోలా తో వో ఖూన్ నహీ పానీ హై. ఎవరైతే అంబేద్కర్ రైట్లు ఉన్నారో ఇప్పుడైనా మీ రక్తం మరగకపోయినట్లయితే మీది రక్తం కాదు అది నీరు మాత్రమే. అబ్బి తేరా ఖూన్ నా ఖోలా తో వో ఖూన్ నహీ పానీ హై ఔర్ జో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కే కామ్ రహా హై వో బేకార్ జవానీ హై. ఇప్పుడైనా మీ రక్తం మరగనట్లయితే అది మీ రక్తం కాదు అది కేవలం నీరు మాత్రమే. మీ యవ్వనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద పని చేయకపోతే పనికి రాకపోతే మీ యవ్వనం యవ్వనమే కాదు. ఇసిలియే హమ్ సభీ లోగోన్ కో వి షుడ్ బి యునైటెడ్ అండర్ వన్ ఆర్గనైజేషన్ అండర్ వన్ ఫ్లాగ్ అండర్ వన్ లీడర్షిప్ టు సేఫ్ గార్డ్ అవర్ ఫండమెంటల్ రైట్స్. This is the litmus test which BJP and RSS is taking. This is the litmus test. They want to test your unity. They want to test your fraternity. And that's why I beg, I request each and every Ambedkarite, scheduled caste, Dalits of Andhra Pradesh to unite for the safeguard of fundamental rights. Thank you for inviting me for this protest in support of government. This is the first protest. We are supporting the chief minister, their decision. We are supporting the policeman. We are supporting the state that whatever decision you are taken, we are supporting that decision, and we want Dr. Baba Saheb Ambedkar's names for Kona Sima Jilla, for Kona Sima district. Thank you. Jai Bhim. Amlapuram Sangathana Dwara ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కరిస్టులకు ఒక లిటమస్ పరీక్ష పెట్టారు. మీరు ఈ పరీక్షలో నెగ్గాలంటే ఒకే నాయకత్వం కింద ఒకే నీడ కింద ఐక్యతతో మీరు ఈ రాష్ట్రంలో బలపడాలి. నేను ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రభుత్వానికి మద్దతుగా ఒక నిరసన ర్యాలీలో పాల్గొన్నాను. అది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి మరియు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తూ ఈ నీలికవాతకు హాజరైనటువంటి ప్రతి నాయకునికి ప్రతి బాబాసాహెబ్ సైనికునికి జై భీములు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భీం, జై భీం, జై భీం. అలాగే వర్డ్ ఆఫ్ థ్యాంక్స్
మన వాల్మహనాడు అధ్యక్షులు తుమ్మల ఫ్రాన్సిస్ గారు తెలియజేస్తారు. మిత్రులారా, ఈ నీలి కవాతుకి ముఖ్య కారణం గత నెల 24వ తేదీన అమలాపురంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఆ అల్లర్లను ఖండిస్తూ దళిత మంత్రిని బీసీ ఇంటి ఇంటిని తగలబెట్టిన అరాచక చక్తిని అరాచకవాదులను నిరసిస్తూ ఈరోజు అంబేద్కర్ వాదులుగా నీలికవాత నిర్వహించాం. అయితే ఇక్కడికి వచ్చిన మిత్రులు మిగతా మిత్రులందరూ గమనించవలసింది ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఈ ప్రపంచంలో 40